రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. కొత్తపేట గ్రామంలో హజీబ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్లాస్టిక్ గోదాంను నడిపిస్తున్నాడు. గోదాంలో పనిచేసే వ్యక్తి ఉదయం 9 గంటలకు మిషన్ ఆన్ చేశాడు. పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. గోదాం యజమాని హజీబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.